రాజే, నా మాట పురుషుడే, నా మాట నువ్వు, నేనే చెప్పించి నేనే ఇలా ఏరు దాటిన తర్వాత తప్ప తగలబడతానని ఎదుర్కొనేదా నా సంగు? అది సరే గాని ముందు ఈ నా మాటకు బదులు చెప్పవే. మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటారే? నన్ను పాత చెప్పులు ఎక్కడనే ధర్మాధర్మములు ఎవరి ఆనందం వారిది? నీ కోసం ఆనందాన్ని భద్రం చేసుకోమంటావు అన్నమాట. ఆనందం అనుభవించడానికి న్యాయం లేవా? నేను వేదాంతంలో దిగి వెంకటేశ్వర కొండ మీద బుర్ర బురికి చుట్టిన సన్యాసిని కాదు. ఇప్పటికీ నీలాంటి జీవులు ఎందరో, అందులోనూ నువ్వొకటి, ఇంకా ఎందరో కానున్నారో నాసగా. ఇక నీవు నా కల చూపు మేరలు ఎక్కడా కనపడదు.
నిన్ను నమ్మిన వారికి నిత్య సౌభాగ్యములు కొంగులోని బంగారము. నన్ను క్షమించండి ప్రభు, తమరు ఏం చేసింది గమనించడే లేదు. విచారణకు తగిన కారణం లేకపోలేదు దేవి. మీకు విచారణ మన మీద కాదు, గండికోట రాజులపై దండెత్తినారని వారికి సహాయంగా మనం బయలుదేరమని అన్నగారు ఆజ్ఞాపించినారు.
ఎట్టి సమయమునందు నీవు ఈ గీటు దాటి ఇవ్వక రాను. దారిలోకి వచ్చేటట్టే ఉంది. అవును ఏమిటి, ఒకటి ఆలోచిస్తున్నా. ధైర్యం చేసేసా? చేసేసావా? ఆ రెండు మండల పేడ వెరగడవాలంటే మూడో దాన్ని తీసుకొచ్చి మెడకు చుట్టుకుని పెళ్లి చేసేసుకుంటే గాని దాంతో గడుపుతుంటే ఈ రెండు మండల పేడ వెరగడవు. అయితే మూడో పెట్టను ఎక్కడ పట్టాలన్నమాట? పెట్టలేదు పెట్టలేదు, ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నా. నీ పూర్తి కాదు చేస్తే వదిలేసి మనకి ఇప్పుడు పెట్టలోయ్యారి అందరూ
నేను ఎప్పుడు వచ్చా మందరం చెలకలపూడి సంబరానికి? అవునానికి మా చెలకలపూడి సంబరానికి. నేను గట్టి పెప్పి ఇచ్చేసి గట్టి పెప్పి ఇచ్చేస్తాను. మా చెల్సి ఇప్పుడు నగలు కాదు, మా భోషణంలో ఉన్నాయి. మీ భోషణంలో నగలన్నీ పై నుంచి కిందకి, కింద నుంచి పైకి దిగేస్తా. ఏమిరా నన్నే పరిహసిస్తున్నావు?
అరే అవతల సూతల ప్రపంచానికే తెలిసిన వాడిని నల్లి అవమానం మాట్లాడుతున్నావి. చాలా గొప్ప వాళ్ళు. అవును సరే ఏమైతే నాకు ఎందుకు కానీ స్వామి రాముడు నేను బాగా ఎరుగును. నీవు సంతానహీనుడు. అవును ఏమంటే నా పిల్లలు లేరు అనే సంగతి కూడా మీకు తెలుసు. నేనెవరో తెలియదా? బొంబొమ్మ శ్రీష్ణు పరమేశ్వర ప్రసాదమే. ఏమి అవునా? మీ తాత ఏమిటా? మీ అయ్యా, మీ ముత్తాత, మీ తాత అందరూ తెలియవారే ఉండరు. అవును అందరూ తెలియదు. నా దగ్గర సాంప్రదాయిక సైనికుని దగ్గర సేవకుని దగ్గర ఎవడు అంటావు? మాట్లాడుతున్నావే. నీకిద్దరు భార్యలు కాదు? అవును మూడో దాన్ని ప్రయత్నిస్తావు కాదు? సస్తావు రప్పించుకున్నా కూడా ఏమంటు కదా. అంతేనా? సరే మా కాదోళ్ళు మీ కాదోళ్ళు చేశారు సేవ. ఏమిటి మా అయ్యలు మీ అయ్యలు చేశారు? ఏమిటి మా ముత్తాతలు మీ ముత్తాతలు చేశారు? ఏంటండి నన్ను చేయమంటే మీకు ఎమటి నుంచి చేస్తాపట్టండి. సేవలు ఏమిటి సేవ? అంతేగాని లోని పోటానికి నీ లోని పోటానికి వీల్లేదా? నా మహిమ తెలుపు మాట్లాడుతూ చూడు. ఓ నీ రాముడు నా మహిమేదో అర్థమైనదా? అర్థమైంది స్వామి. కానీ మరి నా ఉద్యోగం నేను చేసుకోవాలా స్వామి? ఉద్యోగం చేసుకోవాలండి. అంటే పరమేశ్వర ప్రసాదులనే మమ్మల్ని చూపిస్తాం అనమాట. నీవు సంతానుడు కదా, నీకు సంతానం కలిగేస్తావు. అవును అధిక ప్రసంగి. నీ మనసు ఎక్కడ నీ ఎరగిన వాడినా నీ మనసును కూడా తెలిసిన వాడిని రప్పించుకోవాలి. నువ్వు ఈ భూతి తీసుకెళ్లి భార్యకి ఎంత సంతానం కావాలా అంత సంతానం కలుగుతుంది. నన్ను మోసం చేసి లోనికోవాలని మూడు చేతులు పెట్టాడు. తిరస్కరిస్తున్నావి, దాన్ని అవమానిస్తున్నావి. పెడితే చింతాన్ని తీసుకుని చంద్రకు వెళ్ళావు. ఇద్దరు తీసుకుని ఈ మధ్యనే కైలాసం వెళ్ళా. అక్కడికి వెళ్ళిన పిచ్చకాయలు వచ్చినాయి కానీ నీకెలా పుడతారు? అనుమాన పక్షి. అందుకే నీకు బిడ్డ పుట్టలేదురా. ఏదైనా నమ్మకం చేస్తే, నమ్మకంగా పూజిస్తే నీకు బిడ్డ కలుగుతారు. అంతేగాని నీ అనుమానం తిరిగి అనుమాన పక్షి బిడ్డ ఎలా కలుగుతున్నారా మూర్ఖుడా? నీ భార్యలకు ఆ ఇంటి నీటిలో కలిపి నోట్లో తెలిసి మాట్లాడుతున్నావా? మరి మీ తెలిసి మాట్లాడుతున్నావా? అధిక ప్రసంగే. పుట్టిన బిడ్డలందరికీ ఈ బస్ స్టేషన్ పేరు పెట్టు. పుట్టినా పుట్టిపోయినా సరే స్వామి, ఆ పని మాత్రం. ఏమిటి అనుమానం? నా పుట్టే పిల్లలందరికీ గొడ్లు 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 గొడ్లుగా పుడతారన్నారు కదా,
అందుకని మొదటి సంతానాన్ని వశ్వేశ్వరుని పేరు పెట్టు. అంతేనా? మొదటి పుట్టిన సంతానాన్ని మాత్రం వశ్వేశ్వరుని పెట్టుకుంటా. ఇంకా అనుమానంతో జీవిస్తున్నారు. మంచి సమయానికి వచ్చారు స్వామి. ఈ సమయమున మీరే గనక లోనికి పోయిన సో అమ్మ బాలనాగం నేను కాదు బాలభద్రి రాకడం కానీ కలువలార స్నానం చేయించి వచ్చుతూ పోయిన రెండు పెట్టి జాడపాడుతున్నారు. మంచి మంచి బహుమతులు కలిగి ఇవేం బట్టలు మంచి మంచి బట్టలు. Oh.
ఏమిటయ్యా ఆ గంత గొంత అలా తీసుకొచ్చావు? పాము కట్టుకున్నాడే ఎక్కడెక్కడ ఉక్కుపోయి చస్తున్నావు? నీవెవరితో మాట్లాడుతున్నావుతో చూడు ఇప్పుడే నువ్వు కృష్ణ వచ్చిన
ఇలా కాటి కాపర్లో తయారవుతాను ఆ తాళ్ళు ఏమిటి ఆ వెంటుక తాళ్ళు ఏమిటి అచ్చం ఎలా చెప్పాటి మట్టి పనులకు అర్థం కాదు ఈ పక్కీరు నాటకం ఆడుతున్నాడు ఈ నాటకం తర్వాత నీవే తిరిగి వస్తాడా సంజీవ పర్వతాన్ని అమంతంగా తగిలించి వచ్చిన వాడు ఆ జీతను అలాగే భుజాన్ని ఎక్కించుకుని యువతకు దూకలేకపోయాడా ఈ కవులంతా తెలివి తక్కువ దత్తములు రాజాకు ఖరాబు చేసి పెడుతున్నారు ఆ రాము ఒక నిలవలేని పందిరి లేకపోతే చల్లని చెట్టు కింద సీతను కూర్చోబెట్టి హారతనిస్తాడు అప్రక్షం ఉండకూడదు చూడు ఈ పక్కీరు వెనకాల శ్రీవారి వెనకాల ఎలా వచ్చిందో చూసేవా ఎక్కడ పులివిస్తున్నాకే గజ్జిలుకుని వెళ్తాడు చంగు నాకు కోపం రాగాలి తెలుసా నీ కూడా వచ్చేస్తుంది మంచి కోపం రాగు నీ సంవత్సరం ఏమంటుంది చూసావా నిన్ను కుక్క అంటుంది తెలియకే కుక్క కుక్క కాదు నీ అక్క చెల్లెలే చెప్పాను కదా ఆ పెంటల మీద పులిపెస్తలాకి గజ్జిగుతం తీసుకొచ్చామని ఇది లేకపోతే సరే ఈ పక్కర్థం చేసుకోవటానికి నీలాంటి వేయమని బృహస్పతి దిగి వస్తే గానీ పక్కన అర్థం చేసుకోలేదు నీకు అర్థమయ్యేదా పిచ్చిదా నాకంటే అర్థం చెప్పిన పట్టిస్తా అని చెప్పి Thank you.
జానవై నన్ను నా రాజ్యాన్ని సర్వస్వాన్ని ఏలుకొనే దుక్కు
ఈ ఫకీర్ గౌగిల్లో పండి శతాబ్దాల పాటు అలాగే నిద్రపోయాడు. నీ సౌందర్యాన్ని అనుభవించడానికి ఎంతో ప్రయాసపడి నిన్ను నా లోకానికి తెచ్చాను సుందరి. నీ తీయని ముద్దు కోసం, వెచ్చని కౌగిలి కోసం, కమ్మని నవ్వు కోసం అహోరాత్రులు వెంగిపోతున్నా. వెయ్యి వక్కలైపోతుంది కదో. ఈ ఫకీరు సామాన్య మానవుడు కాడు సుమా. ప్రపంచంలోని వీరులందరూ ఒక్కసారిగా నాపై కత్తివారు మీద, నేటి వీరులందరూ ఒక్కసారిగా నాపై అప్పుడు వరకు ఈ ఫకీరు ఇటు కాలం అటు కదపలేదు, ఒక్క వెంట్రుకలు కూడా కదపలేదు. నీకు తెలియదు నా బాల మధ్యని నా ఉండటండి దూరము చేసి నాకు నా ప్రాణేశ్వరులకు ఎడబాటు కల్పించింది. అందుకు పాలు కంటి సంగుడి బాల 33 కోట్లు దేవతలు వచ్చినా సరే నన్ను సమీపించలేదు. నా అంతఃపురంలోనే కాదు, నా కళ్ళు చూపు మేరలో ఉన్నంత వరకు నిన్ను ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేదు. ఇది చూడు, ఈ రాళ్ళను ఎవరయో తెలుసునా? నన్ను ధిక్కరించి నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానాద్యోసపు రాజ్య కన్యలు. ఈ తేళ్లన్నీ ఎవరయో తెలుసునా? నన్ను హతమార్చడానికి వచ్చుతున్న నీ భర్త లాంటి మగదేవి రాళ్ళుగా తేలుగా మంద్ర గబ్బిలాలుగా మార్చబడి తరతరాల నుండి రక్షించే విధిలేక గదిలేక ఈ ఫకీరు పాప దగ్గర మునిగిపోతున్నాడు. నీకు తెలియదు పిల్లవాడిని చంటలో కూర్చోబెట్టుకుని నేతి పువ్వు తినిపిస్తూ సన్నమానాలు చూపించినట్లుగా ఈ ఫకీర్ని బెంబీలు పుచ్చుతున్నాను. ఇంతవరకు ఏ కాంతను మోహించని ఈ కన్ను నేను మోహించను. నా పట్టపురాణి అంతే అంతే చాలు. నిన్ను మించిన రంభా ఊర్వశి మేరకు తిరోత్తమైన సరే నేను ఎంత వేడుకున్నాను నీ మొండగుండె కడుగుదా. సరే నా మాట కూడా విను. నా పాతి రచము నా కడ నిన్నంత వరకు నీ ఇంటిలోనే అపరవతారమా లేక సావిత్రమా సోదరమే? ఇప్పటి వరకు మర్యాదగా చెప్పు చూశాను. కడపటి మాట, ఈ పకీరుకు లోపడతావా లేదా? కల్లా. నిజంగా? నిజంగానే. నిజంగా? నిజంగానే. నిజంగా? నిజంగానే. అరగా మీ పాడగట్టి మీరు నా పైకి రెండే చూచుతూ ఉన్నారు. బాగా ఆలోచించుకో. మీ భర్త ప్రాణాలు నా చేతుల్లో ఉన్నారు, మీ చేతుల్లోనే ఉన్నాయి. వచ్చిన తర్వాత అభిమాన మందులకు చూడ
ఎంతటి నయనభరితమైన వన సంపదలు తెచ్చిన సర్వరు ఎంతటి ప్రశంస పాత్రుడు కదా పరమేర. ఏమిటయ్యా నీ లీల, చాలా పోకిరి వాడి పాపం.
నాకు ఎప్పుడో తిన్నావు ఏమి తిన్నావు ఏమి ఆకలిగా ఉంది నోరు పొరపరం అంటావు నీళ్ళు నువ్వు కొద్ది పెడితే నేను తిని పెట్టాను చివరన ఉండే పండు కదూ రాముడు నీ పెద్దరికం వచ్చేటప్పటికి నీకు మతి కూడా చెల్లించాలి పట్టాలంటే నేను ఎలా పట్టాను అయితే పట్టాలంటే అది తక్కువ మాది ఊరు పెడతాను పులిరాజు పట్టణం ఈయన మా ఇంటి సుస్థిగా ఉందని చూసి పోదాం వచ్చారు బాబయ్య అంతేనా అంతే పుట్టింటికి వచ్చి తినిపోదాం సరే కానీ ఈ బాణాన్ని తీసుకుపోతే బాణాలు ఎట్లా మీ అమ్మ అబ్బ ఆ మాయన పట్టిన బందికాలలో ఏం జరిగిందో చెప్పు తల్లిదండ్రులు బంధుతనంలో ఉన్నారా రాముడు నిజం చెప్పు రాముడు నిజం చెప్పు రహస్యమా నాకు తెలియని రహస్యమా రాముడు నిన్ను నేను శాసిస్తున్నాను ఏం జరిగిందో చెప్పు తండ్రులు లేని సమయాన తల్లి బాలనాగమ్మ దేవి గారు సరిపట్టుకుని వెళ్ళారు పక్కీరు సామాన్యుడు కాదు ప్రపంచంలో వెళ్ళిన వాడిని వెళ్ళినట్లుగానే రాళ్ళుగా శిలలుగా తేళ్లుగా మండలుగా మార్చేశాడు బాబు.
Ha ha ha.
పనిచేయండి కూడా. వెళ్తున్నాను బాబాయ్య. నేను కాదు బాబాయ్య వెళ్ళేది, నా శవం వెళ్తుంది. నా శవం వెళ్తుంది నుండి ఈ చెరువుతో అల్లారి ముద్దుగా భుజాన్ని వేసుకుని జలపాడుతూ ఇంత చేసినందుకు నాకు మంచి శిక్ష. అన్ని విషయములను అన్ని వేళల శక్తి సామర్థ్యములు తెలివితేటలు అన్నింటినీ సమకూర్చి బాలుని మనో సంతోషమును మనోవాక్యములను నెరవేర్చగలని
తీర్చి దాచిన పాలగంటి వంశానికి అపకీర్తి. అన్న తల్లికి జరిగిన ఈ అవమానం విశ్వ కళ్యాణానికి కలిగిన ఈ విఘాతం పాలగంటి వంశానికే కాదు ప్రపంచానికే కళంకం. ప్రతీకారం నెరవేర్చుకోవలసింది. ఆనంద పులకితమైన ప్రపంచ భద్రతకు అడ్డుకొండ ఫకీరును నాశనము చేయడము లేక జయ జయ మహాదేవ.
చుట్టూ అంత ప్రజలు పొగవ చుట్టాడు దీంతో కాదు కానీ పొగవ బాగోలేదంటే రేపు ఇవ్వడము, బాగుందంటే రేపు పెంచాడు. బాగలా సరే తిక్కెక్కిపోతుంది కానీ నువ్వు రెండు కుక్కలు వేసుకుని అక్కడ వచ్చాడు ప్రెసిడెంట్ గారు అది గడ్డే ఉంది. అది కానీ ఓ మాట చెప్పమంటావా, నువ్వింటో తలుపు వేసుకుని అన్ని పెట్టి పడుకో చూర్లో పెడతా. వద్దు మీ అప్పని నువ్వు చెరువు కుక్కేసి మన చూర్లో పెట్టుకోండి, నేను దూరంగా ఉంటా. అన్ని విషయాల్లో కూడా మాకే ఎక్కడంటే అట్లా రాజకోరు కొట్లు కానీ ఐగోర్ల కొట్లు కానీ అమ్మగోరు కొట్లు కానీ బాగా ఉతికారతం కదా, ఉతికారేసి మంచిగా చేసి ఇస్తామని మేమంటే ప్రేమ అందరూ చెప్తారు. కానీ ఈ సాగిర ఎక్కడ చేయాలంట వద్దురా
ఆ నాయాలు చూస్తుంటే కన్నా తెలుతుంది అందులో ఉన్న మధ్య కాంగ్రెస్. ఆ పుల్నాయాలు చూస్తేనే ఊరి మీద పడి మాటలు అంటే మాటలు జరగంట పాత్రలు అంటే మాటలు నట్టు 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 మాత్రం ఈయన ముట్టాలయాలు వచ్చిందంట కాగిరి. మాయపోయిన పుల్నాయాలు కానీ చేసుకున్నాడు మా రాజు గారు ఆర్ధరాజ్యాన్ని ఆయన కూతురు నుంచి వెళ్ళి కదా అన్న వెళ్దాను కనుక నేను కనుక ఇది ఎట్టుంది పెళ్ళి అవద్దు నా దినం అవద్దు అది ఎట్టయినా సరే ఈ చుట్టుపక్కల ఏడు గ్రామాలకి కలిపి ఇది ఒకటే రాజధాని కదా ఈ చెరువు కాడి నుంచి ఈ సోపు నుంచి వెళ్ళాలి కదా ఎవరైనా వద్దే వాళ్ళతో పాటు వెళ్ళాలి గుడ్లన్నీ గుర్తికేస్తా వాళ్ళ ముఖాన్ని కొడతా లేకుంటే నన్ను ఎవరికి చేస్తాడంట ఎలా తిప్పా బట్టలు అని ధైర్యం ఎవరికి లేదు భయ్యు నేను బట్టలండి అక్కడ దిగిపోదామా తప్పదా సరే ఏనే తొంగుంటా ఎప్పుడైతే కొట్టుకొచ్చుదామా అనుకుంటాను దాన్ని గుర్తొస్తుందో ఎప్పుడన్నా కట్టం వచ్చిన భయం వేసిన కట్టాల్లో మన కట్టేం తలుచుకోరా అన్న చెరు కాచుకొని వచ్చేస్తుంది హరి హరి నారాయణుడు హరి నారాయణ కరుణించి మమ్మే కమ
కమలలోచనుడు చెబితే చాలా ఉంది. నిద్ర అవును గుర్తొచ్చింది, పెళ్ళాలంటే ఆ నచ్చినయ్యాది మొగుడు పెనిమిది భర్త ఎప్పుడో పోతున్న అన్న కల్లేడు కొంచెం కల్లీళ్ళు అన్న పట్టుకెళ్దాం, కొంచెం చదువు అన్న పట్టుకెళ్దామండా, ఆ మనకు మాత్రం అది లేదు. ఏమైనా సరే అది వాడు వచ్చిందో మొత్తమే ఎంత తీసి పెట్టా చూస్తారుగా వస్తుంది. లాభం లేదు కడుతూ ఉంటా. ఎవడు వచ్చిన ఇటు రావాలి ఏంటది దిమాగ్ దిమాగ్ అంటే చెత్తాన్ని ఇచ్చింది దిమాగ్ దిమాగ్ అన్నాం అంటే దిమాగ్ దిమాగ్ అన్నాం అంటే లేచిందే నా కర్ర ఎక్కడ దాకా తిరిగి వచ్చాం ఇప్పుడు దాకా మూడు సంతులు కూడా లేదు కలుతారా.
కాదు, ఫలితాలు కాలేదు, పిలిచినారా కాలేదు, పెట్టిసారా కాలేదు, పిలిచారా నేను చెప్తే వెళ్ళి వచ్చేనా? నీకేం చెప్పినాను? మావ మావ బట్టలు ఉతికిరావా అంటే తాయి తొంగునా ఏంటి? ఇక్కడ తొంగునాడు. ఎవరన్నారు? ఎవరన్నారు? ఎవరు పోయించారు? ఎవరో పోయించారు. ఈ మహానుభావులు ఏం పోయించరా? ఇదిగో రామచంద్రరావు గారు ఏమంటే ఎవరు కానీ తావు తగ్గితే ఎంత పోయిస్తారు అది తెలియదు. ఏంటి కట్టలు పోయిపోయి నిరగదీస్తాయి సారం బాబు. ఏంటి అనుకున్నారు మామ? అసలు మా అప్ప చెప్పింది పిల్లల పుట్టు పిల్లల పుట్టు అంటే ఎట పుడతారు? ఓరయ్యా నా బిడ్డను అతారబద్ధంగా పువ్వుల్లో పెట్టి నీకు ఇస్తున్నా, పెళ్లి చేస్తున్నా, ఎట చూసుకుంటావో చూసుకో, అతారబద్ధంగా చూసుకో. నా కూతురు మీద చెయ్యేస్తే నా మీద చెయ్యేసిన ఏంటది? నా కూతురు మీద కర్రెత్తితే నా మీద ఎత్తేదండి. నా కూతురు మీద కాలెత్తితే నా మీద ఎత్తేదండి. అందుకని అప్పటి నుంచి నువ్వు ఇంట్లో తొంగుంటున్నా, నేను బయట తొంగుంటున్నా, బయట తొంగుంటున్నా, ఇంట్లో తొంగుంటున్నా. అది ఇది కలిపి ఏదో పావులు డబ్బులు ఎత్తున్నావు, పన్నీరు పూయిస్తున్నావు. అవునా? అట్టగా ఎన్నారా ఎన్ని మాటలు అంటున్నాడు? నేను పోయిస్తున్నానంట బంధు, నేను పోయిస్తున్నాను ఈ కళ్ళు ఊరు జనం అంతా పోయిస్తున్నాను. ఈ పొట్ట పొట్టం చూడు ఎంత బాగా ఆ పొట్టం పోతున్నాను నీకు. ఏం చెప్పు, నీకేం చెప్పాను? ఒట్ల తిప్పతరా అది ప్రెసిడెంట్ గారు వచ్చి ఎవరిని సిద్ధిస్తాము అన్నవాడు సిద్ధిస్తాం అయితే వస్తున్నారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఏంటి సింపేది? ఏంటండి సింపేది? ఏం చెప్తావు చెప్పు ఏంటది? గొడ్ల గొడ్ల చూస్తావా? అంతేలే అంతకంటే నీకు ఎక్కువ ఏమి లేదు చూపించడానికి. ఏమంటాను? మున్సిపల్ గారు బట్టలు ఉతకలేదట, కరణం గారు బట్టలు ఉతకలేదని, ప్రెసిడెంట్ గారు బట్టలు ఉతకలేదని వాళ్ళందరూ కౌన్ చేసినారు. ఒరే లచ్చే లచ్చే పోతున్నాను, మీ బట్టలు ఇచ్చాను కదే ఆ బట్టలు ఏ లచ్చే అన్నారు. అదిగో మున్సిపల్ గారు. వచ్చినట్టున్నాడు, నేను తిన కొడుకుంటా కానీ నేను తిన కొడుకుని చచ్చిపోతాడుకుంటే ఏడవాలిగాడుకుంటే చూపిస్తాను. నా మీద పడి నువ్వు పెడతావా? నీ మీద పడాడు, నా మీద పడి పెడతాడు. సచ్చింది నువ్వే కొడుకు, నీ మీద పడి నేను ఎట్ట అట్ట అట్ట కుదరదు. నువ్వు బట్టలు వస్తున్నది కానీ నిన్నే అడుగుతారు, వచ్చి సచ్చిందని నిన్నే చెప్తారు. కొడుకోనా? పడుకోదు. లేడు బాబాయ్ చచ్చిపోయాడు, చచ్చిపోతాడు. నువ్వు అక్కడ ఎందుకే? ఏం చెప్పి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తెల్లచీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని అలా దొడ్డమ్మట వచ్చాయి. అట్టని బాబాయ్ ఎట్టగా బాబాయ్ కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని దొడ్డాను కావాలి వచ్చాయన్నారు. ఏంటే పుష్కరు బతుకుతున్నా? పుష్కరు బతుకుతున్నా? పుష్కరు బతుకుతాడు ఉందా? నిన్ను పెడతారు బండకేసి. ఏమన్నది అమ్మగారు లేదంట దొడ్డు ఆ పని పనుడు వచ్చే రాయే చేతి అన్నారు. అందరూ రమ్మంటారే అంటున్నారు. దొడ్డు చేసిన
బాగుంటుందని. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అవుతున్నా నీకు తెలియదు మావా? అయ్యప్పేసి మీ అమ్మోరు ఒట్టు వదిలేసి మన ఇద్దరు సరే ఆడుకుందాం. కాళ్ళు కలిపితే తంతా ఏంటి? పాడింది పాట ఏంటి? కాళ్ళు కలిపితే తంతాను అంటారు. కాళ్ళు కలిపితే అన్నా కన్ను కదా నాకు తెలుసు కన్ను కొద్దిగా ఆ మాట కూడా ఉందా మనిషి దగ్గర? సరేనమ్మా ఏం బాగలేదు కానీ నేను పాట పాడతాను. Bye.
అందమైన మావ, చంద మావాలంటే మావా, ఓ మావా అందమైన బెత్తులు కూడా అవును ఆ పైక మీద రాసి ఉంటే తెలియనా? తెలియదు. తెలియదు అని ఊరుకునే చూస్తా కూర్చున్నావు, చదువుతున్నావా? చదువుకున్న వాళ్ళకు ఉన్నావు. అవునా? చదువుకున్నావు కదా, ఎందుకో నీ దారి నువ్వు పోకుండా అదే చూస్తా ఇక్కడే కూర్చున్నావు. ఆ పులి కొరకై కనిపెట్టుకుని ఉన్నావు. ఏంటది పులి కొరకు ఫోటోడా? అది పులి పిల్లి కాదు. పులి అంటే అట్లుంటుందో తెలుసా నీకు? అసలు పులి అంటే అట్లుంటుందో తెలుసా నీకు? తెలియదు. నీకు తెలుసా? పులి అనక పులి అంటే తెలంగాణ పులి అనక అంటూ ఇంత మేసలతో ఇంత కోరలతో బొమ్మలో చూశా. బొమ్మలో చూశాను. బొమ్మలో నిజంగా ఎక్కడ చూశాను నేను? అంతే కదా నిజంగా చూసా. నేను ఎప్పుడు నేను కూడా అనుకున్నా బొమ్మలో చూసా. అది పులి అనగా నిజంగా ఒక పులి. పులి పులి కాక మరేమవుతుంది? పులి పులే అది కొట్టేలాగో నాయన ఒక్కడ పుట్టుడు లేకుండా రాజవంశం పుట్టినట్టుండవు చక్కకుండా ఇంటికి వెళ్ళిపో మీ అమ్మమ్మ మీ బాబు బాధపడతావు. నోరు మొయ్ పిరికి పండు. ఎవరు నోరు? పొమ్మల. నేనా చెప్తున్నా ఇంట్లో నీ ఇష్టం. అది పులి.
పెట్టాడు కొరనాయ చెట్టు ఏంటా ఓడి పుట్టాడు వద్దరా ఎంతమంది పిల్లలు అక్కడ పోయి ఉంటామన్నా ఇలా రంగేసింది నా కోసం ఎదురు చూస్తున్నా ఇక్కడున్నావా ఇక్కడున్నావన్నా వెళ్దానా ఎవరికంత తగిలింది చదువుతలేదు మెత్తలేదు ఏది అట్ట కాదు బోటు చూపు అని చదువుతలేదు చచ్చింది ముందు గట్టికి అడ్డిసిరాను కదా ఆ దెబ్బకి నగరగంటలో ఠార్మని తెచ్చి ఉంటుంది తర్వాత ఇంకో కోటు పొడిచాను వెనక నుంచి ముందుకెళ్ళిపోయాడు అనుకుండా ఎందుకు వచ్చినామన్నాడు వంద పులులు నిలున్నా చీల్చి చంపి పులులు రాజు పులిరాజు అనిపించుకున్నావు అంటగా
మరి ఇంతగేనా ఇంతగేనా ఎట్లు చంపితివి జాగ్రత్తగా చంపితివా సగం చంపితివా పూర్తిగా చంపితివా అని అడుక్కో నేను చెప్పుకుంటాను పులి ఎక్కడ చంపితే ఎట్లు చంపుతామని అడిగితే అది అట్ట అడుక్కోండి చెప్పుకుంటాడు మరి ఇదే మాట మాట్లాడుతున్నాం అడగండి అండి ఎవరితో మిమ్మల్ని మీరేనా అంటే అడుక్కుంటే కదా మరి అమ్మా పువ్వు అని అడుక్కోవడం కాదు అయ్యా నేను అడుక్కుంటున్నా అవతల బండి బట్టలు ఉండి ఊరు వాడు బట్టలని నా ప్రధాన నాకు కూతుర్ని నేను అవతల పడి పులిని ఎట్టు చంపితే ఎట్లు చంపుతుంది దాని మాటలో మర్చిపోతాడు అనుకున్నా ఇటు కుదిరట్లేదు మాటల్లో మర్చిపోతాడు అనుకున్నాను ఈ మాటల్లో మర్చిపోయేది టైగర్ అది అట్ట అడుక్కున్నారు చెప్తున్నాను ఇదిగో చాలా ఇంకో దాని చెవులు తిప్ప గోళ్ళు ఏంటిదే తోకేశ్వరుడు తెచ్చివేమి నీ గోళ్ళు కొడతామన్న కదా మీరు ప్రకటించారు అసలు పులిని చూసావు ఎప్పుడన్నా నేనెవరు అవును అవును కొన్ని గోళ్ళకి పులులు గోళ్ళు కోరలు ఉంటాయి కొన్నిటికి తోకా చెవులు ఉంటాయి అతిగా మాట్లాడుతావా బందీలో త్రోయించి గోడలతో కుట్టించడానికి ఈ పులిరాజుని బందీలో వేయండి నేను కాబోయే యువరాజుని కట్టి పెట్టు ఎవరి మాట అంటారో చూసుకుందాం ఎవరు పిలవమంటావా చూరుకుంటావు ఎందుకు ఇస్తావో పిల్లలు మా పిల్లని నా భార్య నాకు కోరు పెట్టేదవలేదా Ah
ప్రభు, మీరు ప్రకటించినట్లు ఆ పులిని చంపి దాని గోళ్ళు కూరలు ఆనవాళ్ళు దాచి నా ప్రతిజ్ఞ సేవాలని కృతజ్ఞుడెవరు జననీ విను కుటుంబం ప్రభు, పాపం మీద పిచ్చి వాడుగాను, మామూలు పిచ్చి కాదమ్మా, మందులించి పంపివేయండి. కోరిక ఆశ పొడముచ్చుందా? తప్పకుండా.
నాగలప్పుడు గట్టునున్న మాయన పకీరు నా తల్లిదండ్రులను వారి కోటలో బంధించి ఉన్నాడు. ఎటులైన వారిని కంట విముక్తులను చేసి గాని నిద్రింపకూడదని ప్రతిజ్ఞ పోని బయలుదేరి కనిపించిన తల్లిదండ్రులు ఒక మాయావి చేతుల్లో చిక్కి చెరసాలలో దుఃఖించుతున్న సమయమున నేను మాత్రము ఇచ్చట పెళ్ళాడి సుఖముగా కాలముగ్గబోట క్షత్రియ ధర్మము కాదు. కావున నా తల్లిదండ్రులను బంధ విముక్తులను గావించిన మీదట నేను మీ కుమార్తెను వివాహమాడాలి. దీనికి మీరు అన్యదా వచింపకూడదు. నీ బుద్ధిని చెప్పిన నాకు అమితాను మనసులు అట్లయితే నా రాజ్య మండలి సర్వ సైన్యము మామగారు మాయల ఫకీరు ఇంద్రాజాలములో మన సేనా బలము దమ్మిడికి కూడా పనికిరాదు. అందులకి యమదేవతల వంటి మారు పాను వంటి వీరులే వారి మాయకు రాళ్ళుగా మారిపోయినారు. వారిని నేను మోసముతోనే సంహరింపదలచి
ఎవరు? ఎలా వచ్చా? నడిచి వచ్చా. ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది? నేనే వచ్చా. ఇది ఫకీర్ కోట అని నీకు తెలియదా? ఇక్కడకు మనుషులు ఎవరో ప్రవేశించడానికి వెళ్ళారు. వెళ్ళు. అయితే మీరు మనుషుల కారన్నమాట? అరచు అధిక ప్రసంగి. ఆగండి ఆగండి, నేను రాయైపోతే మరల మీకు పులహారాలు పులహారాలా? చిత్తం చిత్తం, నేను మీకోసం పూలహారాలు తెచ్చాను. నేను తంబళ్ళ పెద్ద మనమండి, నన్ను తంబళ్ళ వేరయ్యా అంటారు. అదేది, నిన్నెందుకు పంపింది? ఈరోజు ఒళ్ళు కొంచెం సుస్థిగా ఉండి నన్ను పంపించింది. రేపు వచ్చి తమ దర్శనం చేసుకుంటానని క్షమాపణ కోరమన్నది. నక్క చిత్తులమ్మ. అవునండి. మరీ భయం తీరిపోయి. నీ పేరేమిటన్నావు వేరయ్యా? మీరన్నదే అన్నానండి. ఏమన్నాను? వేరయ్యా అన్నారు కదండి. ఇవిగోనండి, చూడండి పాదుషగా. ఈ రోజు చిగల్ చిగల్ మని చిగదిగలాడిపోతున్నా. పడుకుంది కదండి, నన్నే కట్టేసేయమన్నారు. చాలా బాగుంది, ఇంత పనితనంగా ఆ ముసలి ముండా హారాలు కట్టి తెచ్చిన పాప అనుకోలేదు. ఇవేం చూసారండి, ఇవన్నీ 2 నిమిషాల్లో తయారు చేశాను. ఒక రోజంతా వ్యవధి ఇచ్చారంటే మళ్ళీ ఇక మీరు ఆ హారాలను చూస్తే గిర్రన గింగరాలు తిరిగి అలాగా అని తిన్నగా అంటున్నారు. ఏంటండి, నా చేతులతో కట్టిన హారాన్ని మీరు కంఠాన అలంకరించుకుని ఆపాద మస్తకం జరీ దుస్తులు వేసుకుని అలా ఇలా ఠీవి ఠీవిగా రావు రావుగా నడక సాగించారంటే పాదుషా గారు ఆ తరుణములో మిమ్మల్ని ఏ ఆడది చూసినా సరే ఇంత మృదుగా మలిసిన నీ మృదు హస్తాలతో ఆ పానీయం గ్లాసులో వెయ్యి. మధుపానీయం
ఆ పిచ్చాచాలను చూసి నీవు భయపడకుండా ఉండటానికి ఈ మట్టిని విభూతిగా మంత్రించి నేను ఎదురుచూస్తున్నాను. ఓం రీం రీం ఓం. నేను మిమ్మల్ని చూడంగానే భయపడ్డాను, కానీ మిమ్మల్ని ఇంత మంచితనం ఉన్నదని నేను మీద మీకు ఎంత ఈ హారం నాకు చూపించి తన మనస్సును నా వైపు మళ్ళించుకుంటాను. నాగు నాగు జీవిత ఎట్లో వచ్చి తిని తల్లి అది పోనవంటి పరమేశ్వరుని Bye.
నేను మాయల పకీరును బాలవర్తి, నీ బాలవర్తి, నిన్ను రక్షింపవలేనని ఎన్నో ఎన్ని కడగండ్లలో దాటి ఈనాటికి ఈ నగల పొడిగట్టు చేరుకుంటాను. నాకు పుత్ర భ్రాంతి కలిపి అటులైనా నా శైలమును గంగ కలప ప్రయత్నించుంటివి కదా, కోటి వేషములు వేసుకుని వచ్చిన నువ్వు నువ్వు నాగమ్మను మోసపోయినది ఒక్కరు ఇక మరల వల్ల మోసపోదు పొమ్మవలకు. అమ్మా, నీకేమైనా మతి భ్రమ కలిగిందేమో ఆలోచించుకోలేదు. నేను మాయరప్ప కేరును పాలమ్మ పాలవర్తి, నేను రక్షింపు వచ్చిన నీ ముద్ర కుమారుడు తల్లి. నిజము వచించింది తల్లి, 14 సంవత్సరములు ఈ బాలవర్తి తల్లి లేని
లేవా తల్లి, విశ్వసింపలేను. ఇది నీ మాయాజాలమో పరమేశ్వర. ఇక నేనేమి చేయగలను? నా అసలన్నయ్య వృధా కావలసిన నాకిప్పుడు ఏది దారి? నీవే నాకు దిక్కు మహేశ్వర. నేను ఉయ్యాలలో ఉన్నప్పుడు నా వేలికి ఈ ఉంగరము తొడిగినదని దాసి మంజరి చెప్పినది కదా. ఈ ఉంగరము చూపి నేను ప్రయత్నించదను అమ్మా. అమ్మా, నేను ఉయ్యాలలో ఉన్నప్పుడు ఈ అంగుళీయకము నాకు తొడిగినది నిజమే కదా తల్లి. ఇది నీ అంగుళీయకమే. ఈరోజు ఎంత మంచి హారాలు తయారు చేసుకుని తీసుకుని వచ్చాను. తొలకరి ముత్యము లాంటి ఈ మాటలు ఎన్ని దినాలు విన్నాడు బాబా. మాట్లాడు మాట్లాడు బాబా. నా చేతు నా వ్రతం ఇంకా పూర్తి కాలేదు. వ్రతమా?
ఏదో హాస్యాలు కట్టున్నావు కదా. ఈ పకీరు నీకు దాసాను దాసు. ఈ ఆనంద సమయంలో మధురమైన నీ కంఠస్వరముతో ఒక పాటను ఆలపించు. ఏమిటి బాలా జపం చేస్తున్నావా? ప్రభు నాకు దుస్వప్నం వచ్చింది ప్రభు. ఏమా స్వప్నం? అది ఒక పెద్ద గాలి వాన, అందులో కోట కూలిపోయినట్టు, మొండి ఒక చోట పడి తొర్లుతుండినట్లు, చాలా భయంకరమైంది. అది సామాన్య మానవులకు కానీ మంత్రశాస్త్రాన్ని అధిగమించిన ఈ పఖీరునికు కాదు. నా మృత్యువు అంత సౌలభ్యమైనది కాదు బాలా. అయినా చెబుతాను విను. 7 సంవత్సరాల తర్వాత భయంకర ఘాతుక మార్గాలు గంటలు వేసే దీని గట్టు, గట్టు మధ్య కారడివి, కారడివి మధ్య మర్రచెట్టు, మర్రచెట్టు త్వరలో నుంచి పాతాల లోకానికి ప్రవేశిస్తే అక్కడ నల్లరాతి మండపం కనిపిస్తుంది. మండపంలో కటిక చీకటి గది, అందులో అప్పరంజి అయిన పంజరం ఒకటి వేలాడుతూ ఉంటుంది. పంజరంలో పంచవన్నెల రామచిలక, అందులో ఆ చిలకలో ఉన్నాయి బాలా నా ప్రాణాలు. ముల్లోకాలో దాన్ని తీసుకురాగలిగిన మగనీరులు పుట్టి తెచ్చినప్పుడు అప్పుడు అప్పుడు బాలా ఈ ప్రచురుడికి గురొచ్చు. ఇక 7 దినములు మాత్రమే. నీ మనసు నా మనసు ఒక్కటే, శరీరాలు కూడా ఒక్కటే. ఇక నీ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగించుకో. ఇక 7 దినములు మాత్రమే. తీరిపోయింది
తీరిపోయింది సగా తీరిపోయింది. నాకుకి నాకు మధ్య పేచి ఈ రోజుతో తీరిపోయి ఇక నుండి నాకు పాట పాడే కోకిల నీవు నాట్యం చేసే నెమలివనమాట. అందుకే ఆడబుద్ధి పాడుబుద్ధి అన్న. బాలనాగమ్మ ఈ గుండెలపై పరుండు పెట్టుకొని ఆనంద సాగమంలో ముంచు తేల్చిపోతున్నందుకు నీకు ఈర్ష. నీవు శాంతమూర్తిని కాదు, ఏది గతిరేఖ విధిరేఖ నిన్ను అనుభవిస్తున్నా. ఈ ఆనంద సమయంలో ఆ అమృతాన్ని నాకు అందించి నీవు అమరరాక్షం చేయరా బిరుబల్. నేను చెయ్యనుగా పాడు పాడను ఆడు ఆడను ఆడి పాడు ఆడను పాడను ఏం చేస్తున్నా Thank you.
సన్ను నా ప్రాణాలు నచ్చులకు ఒక నరకాలు సీకినా కాని విశ్వాసఘాతకురా, నా ప్రాణ రహస్యం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు. చెప్పు, ఎవరికి చెప్తాను? నీ వంటి నమ్మక ద్రోహి కాదు, నీ వంటి నమ్మక ద్రోహి కాదు. మొన్న సంతోషం మేములో నాగమ్మకి ఏమైనా చెప్పాను, జ్ఞాపకం చేసుకో. ప్రాణాలు తీర్చడానికి పడుతున్నాను. దాని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నాకు మా పిచ్చాదాలకు ఆహారం కూడా. ఈ మందిరం చుట్టూ గోపిల పోయిన వైపు చిలక ఎక్కడిది నాయన? ఆ చిలకలో నా ప్రాణం ఉన్నది. నేను చనిపోతే నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ చిలక నెయ్యవు పకే, ఈ చిలక నీకు కావాలేనా పకే? అందులో నా ప్రాణం ఉన్నది నాయన. నీవు చనిపోతే మా అవ్వ తమ్ముళ్ళ పెద్దకి డబ్బు ఎవరు ఇస్తారనే కదా నువ్వు అంటున్నది. చందానుడా, నీ డబ్బు తమ్ముళ్ళ పెద్దకి కాదు, నీ ప్రేయసి సమకూర్చుకో. ఇంక నువ్వు ప్రేలిచివా, దీని పీకని ఇప్పుడే నువ్వు. ఏమిటి? నీ తల్లి బాలనాగమ్మ, నీవు తంబల వేరయ్యో కావునమాట.
మోసమును మోసముతనే జయించవలనని తంబళ్ళ వీరయ్య వేషమున వచ్చినాను. బాలవర్ధి ఆ చిలకను నాకు ఇచ్చి నీ తల్లి నిర్భయంతరంగా తీసుకురవి. చందాలుడా, బాలవర్ధి వచ్చినది తల్లిని తీసుకుపోవడానికే కాదు, నీ కళాపరము మీద అదిగో అచ్చట బంధించి ఉన్న నా తండ్రిని వారి సైన్యంలో సజీవంగా చేయము. వాళ్ళు నన్ను చంపేస్తారు. చేయదువా లేదా? ఈ పాపాత్మని ప్రయాణములు ఇప్పుడు నా చేతిలో ఉన్నది. నేను వీరిని హతమార్చి వచ్చుతున్నాను. మీరు ప్రయాణములకు సిద్ధమగండు. ఓకే, అదిగో ఆ ఇనుప కోటలో బంధించి ఉన్న నానా దేశపు రాజులను విడిపింపుము. విడిపించాను. చేయదువా లేదా? పార్వతి, ఒక్కసారి పీక బిస్కెట్. నిన్నంత తేలిగ్గా చంపుతాడా ఈ బాలవర్ధి? పకీ ఇటురా, అదిగో ఆ రాతి గుట్టలపై ప్రాకులాడుతున్న తేళ్లను మండ్రలను మరలా మనుష్య కృతితో లేచినట్లు చేయము. నీ జీవితమునకి ఇదే కడసారి క్షణము. నువ్వు చచ్చుటకు ముందైనను నువ్వు చేసిన పాపములన్నిటికీ పశ్చాత్తాప పడము. నేనే పాపము చేయలేదు. అంత కూడా ఏమి పాపము చేయలేదు. Okay.
ఒక్కసారి క్షణము. నువ్వు చేసిన పాపములన్నిటికీ పశ్చాత్తాపపడి ఆఖరుగా పరమేశ్వరునికి నమస్కరింపు. నమస్కరించను. ఒక్కసారిగా నన్ను పేకపిసికి చంపేయండి. Thank you.